తను రోజూ నెత్తి మీద బుట్ట పెట్టుకుని పండ్లమ్ముకుంటుంది. సరదాగా పాటలు కూడా పాడుతుంది. అద్భుతం అనేది ఎప్పుడు ఏ టైంలో జరుగుతుందో ఎవరికీ తెలియదు. 23న ఒక అద్భుతం జరిగింది. అదే ప్రపంచానికి ఒక కొత్త సింగర్ రామతారావును పరిచయం చేసింది. తను పాట పాడితే మనం కోరసిచ్చాం. నువ్వు నిన్న రాలేదు, నువ్వు మొన్న రాలేదు, నువ్వు మెమ్మెమ్మయ్య మాటలేని ఇంట్లో పైనవు పిలగా. తను నవ్వితే మనం నవ్వాం. మాటలు కూడా ఆయనను మళ్ళీ అక్కడ దడిపించిన అంతేనా ఆయనని ఏడిస్తే బాధపడ్డాం. కొడుకులని కాలుకు మట్టి అంటకుండా జాగ్రత్తే. భార్యలు వచ్చినాక మా అమ్మ ఇప్పుడు చస్తుందరా అని చూస్తాం. ఇతరులకు ఉపకారం చేయడానికే వృక్షాలు ఫలిస్తున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి. అలాగే మంచివారి సంపదలెప్పుడూ పరోపకారం నిమిత్తమే ఉపయోగపడతాయి అన్న పెద్దల మాటలు మైక్ టీవీ అధినేత అప్పిరెడ్డి గారి విషయంలో అక్షర సత్యాలుగా కనిపిస్తాయి. తెలంగాణ ప్రజల ప్రేమ ఆప్యాయతలకు ప్రతిరూపం ఆయన వ్యక్తిత్వం. రామతార గారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న అప్పిరెడ్డి గారు స్వాతి గారు ఆమెకు అండగా ఉండడానికి హైదరాబాద్ నుంచి వట్టిపహాడుకు దంపతులిద్దరూ వచ్చారు. సూర్యాపేట జిల్లాలో ఉన్నావు నువ్వు, మేమే గుర్తించలేకపోయాను. గజ్జగా పోయిన అన్ని చూసుకుంటా నిద్ర రాలే. అనిపించింది అనుకున్నా కదా ఇవన్నీ కలిగిస్తున్నావు, ఇది పెడుతురా. నేను ఒట్టిగానే కథను రాసుకొని పాటలు పాడిచ్చే ఇంటి ముగల పాటలు పాడిచి పంపిస్తారేమో, మంచిగా సెట్ అయిపోతే మళ్ళీ ఇక్కడ కొత్తరేమో కానీ నేను అనుకున్నా. చిన్నప్పటి నుంచి ఇట్లా వాడేదానా? కట్టెలకు పోయి పిడికలకు పోయి నాట్లు వేస్తుంటే అరే వెనకటలో పాటలు ఈ కాదని అని ఈ పాటలు పాడేదా. విమానం ఎక్కుతావు వర్ణు అలా ఎవరన్నా ఉంటారా? ఏమోనండి ఎక్కుతానంటే చెప్పు ఒకసారి ఎక్కువ గారు. నువ్వు పాటతో పాటు మంచి సందడిగా ఉన్నావు. ఎక్కదండి చదువు ఉన్నది. కొడుకులు మంచిదా కూతురు మంచిదా? బిడ్డలే మంచి వాళ్ళు సారు, కొడుకులు దగ్గర పిలిచి రోడ్డు బీగుతారు. ఇవన్నీ మాకు నాట్లు అది ఇది వేసే వారికే గుర్తులు వస్తాయండి. ఎవరు పెట్టారు? ఈ పాటలు ఇట్లా పాడుకుంటా వాళ్ళని ఒక సరి చేసుకొచ్చిన ఇట పోయి ఈ పోరిని పట్టుకొస్తుర్రు, అట పోయి ఆ పోరిని పట్టుకొస్తుర్రు. ఎవరు ఏమంటే మా దోస్తు వీసిన నీళ్ళు చూస్తున్నా తీసుకొస్తున్నా అంటున్నారు. రేపు బిర్రగా మీద గలబడికి వచ్చిన్నాడు మాత్రం ఆయన పెద్ద మనుషులు అవసరం ఈ పచ్చకాయ పోరగాళ్ళకు. అవ్వకు సన్మానం చేసి ఇంకా ఎన్నో మాటలతో పాటలతో హృదయానికి హత్తుకునే ముచ్చట్లతో త్వరలో మీ ముందుకు. నన్నిచ్చిన దేవుడేవో నా కాకు జింపినాడు, సిడికేతే ఓ ఏడి ప్రాణానికి సిక్కును పెట్టినవేంది, బండ తీరు ఉండేది నా గుండెకు బాధలు పెడుతున్నవేంది. ఇంకా మంచి మంచి పాటలు మాటలు ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది. ఓ పెద్ద మనిషి, ఎప్పుడు ఏదైనా ప్రాణం అందిరు కాబట్టి ఆకలి అవుతాను. అడికెళ్ళి బావాలు బయలుదేళ్ళినారే, సోజాలో సోజాలో నాగమలి అడవిలో ద్రవ నాసిలకాయ్.